అది ఇప్పుడు కూడా ఫ్లడ్డింగ్ అవుతుంది అక్కడ బాగుంది అనుకో. స్లిప్ అవ్వడం కానీ ఇక్కడ అన్నీ కూడా మేడం స్లిప్ అయిపోయి ఫౌండేషన్ కానీ డేంజర్ సిచ్యువేషన్ ఉంది. అండ్ మన పర్ఫెక్ట్ బ్యాక్ సైడ్ అంతా కూడా మన టీడీడీ కళ్యాణ్ మేడం జేసీ గారు పండుగ అయితే అంతా కూడా అయిపోతుంది మేడం. మన కెపాసిటీ 29,000 12,000 మేడం ఇప్పుడు మన నిలిచింది ఇన్ కెపాసిటీ. ఈస్ట్ తమిళ కెపాసిటీ 17,000 అక్కడ 14.5 మీటర్ దాటితే వాటర్ లైన్ గట్టి స్టార్ట్ అవుతుంది. 17,000 వస్తే ట్రాక్కి 1 మీటర్ స్టార్ట్ చేసి డోంట్ వెయిట్ ఫర్ ఎనీ అదర్ థింగ్. అంటే ఈ రోజు ఫ్లడ్ వచ్చినట్టు లేకపోతే స్టార్ట్ నెక్స్ట్. గతంలో ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ మునిగిపోయింది, ఇక్కడ రిటర్నింగ్ బైక్ ఎలిమెంట్స్ కట్టారు. సో ఇది సేఫ్ సైడ్, ఇది సేఫ్ సైడ్. ఇప్పుడు సాయినగర్ ఒకటి వెహికల్ అంటే వాటర్ అయితే కట్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ వాటర్ వస్తే కట్ అయిపోతుంది. కొన్ని ఉన్నాయి మేడం, ఇది లైవ్ మ్యాప్. ఇది ఇప్పుడు మనం వెళ్ళడానికి కొంత బురదగా ఉంది. సో ఇంజనీర్స్ కట్ చేయాల్సింది ఎంఆర్సీ కాలనీ దగ్గర. ఇక్కడ ఏమైనా ఫ్లడ్డింగ్ సిచ్యువేషన్ గతంలో జరిగిందా? ఇందిరమ్మ కాలనీ, ఇందిరమ్మ కాలనీ కొమడవల్లి రిటర్నింగ్ వాళ్ళు ఇక్కడ కట్టారు. ఇక్కడ వీక్ అయితే బండ్ వీక్ ఎవరు అర్బన్ ఏరియాలో ఒక ఇల్లు అని మనుషులు కానీ ఎవరికి ఏం కాకూడదు.